పూర్వం నుండి గ్రామాలలో వ్యవసాయం అనుబంధ కుల వృత్తుల ద్వారానే గ్రామాలు ఏర్పడ్డాయని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వెనుకబడిన పేదలకు ఇచ్చే 100,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వ్యవసాయంతో పాటు చెరువు కింద వివిధ రకాల వృత్తులు చేసుకునే వారు వారి వృత్తులతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారని, రాను సాగునీరు లేక వర్షాలు లేక విద్యుత్ సరిగా లేక వ్యవసాయాన్ని వదిలి బతుకుదేరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగా చేయడం వల్లనే రైతులు, రైతు కూలీలు, వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెరువులను పునరుద్ధరించడం, ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి రైతులకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను తీసుకువచ్చిందని అన్నారు. వృత్తులపైనే ఆధారపడి జీవించేవారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు, దళిత బంధు, గిరిజనులకు, మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించిన విధంగానే వెనకబడిన కులాలలోని పేదవారికి 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీలకు సైతం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. కంప్లీట్ చేస్తే వీళ్ళకు కొంచెం రాగదు, తర్వాత లేదు పర్మనెంట్ పెట్టాలి, మంచి టోటల్ తీసుకుంటుంది. అది ఎట్లా చేస్తున్నాము చూడండి, చెరువు ఎట్లా చేస్తున్నామో ఇది మంచిగా మళ్ళీ ఫ్యూచర్ ఎంత వరద వచ్చినా రాకుండా చేస్తాయి. సార్ నెక్స్ట్ బ్యాచ్ నేను 40 లక్షలు ఇచ్చిన ఒక చిన్న కాలనీలో ఎవరిదన్నా మ్యారేజ్ చేసుకుంటున్నా, ఫంక్షన్ చేసుకుంటున్నా, బయటి ఫంక్షన్ హాల్ పోకుండా, ఫంక్షన్ హాల్ ఒక చిన్న బర్త్డే చేసుకుందాం బయట పోకుండా, ఇక్కడ ఇంకా పక్క కాలనీలో మాకు ఇవ్వండి అని చేసుకుంటాం. చేయడం ఎట్లా అంటే ఒక అట్టకుట చేయకుండా ఒక క్లాస్గా చేసుకోండి. ఓకే సార్, మంచిగా ఫాల్ సీలింగ్ క్లాస్. ఓకే, వేసుకోండి, నెక్స్ట్ మళ్ళీ కూడా చేద్దాం. ఓకే, అత్యంత పద్ధతి ప్రకారం కొంచెం ఎక్కువ ఉంది. అక్కడ నుంచి మొత్తం మట్టి వేసింది, చెక్ అయిపోతుంది. రోడ్ పెట్టి ఇక ఇటు అటు పెట్టి పడకపోతుంది. ఆ రోడ్కు ఏం చేయాలి అమ్మా, ఆ రోడ్డుకు తీసుకొచ్చి ఈ రోడ్డుకు లింక్ చేయాలి. ఇక మన ఇవన్నీ ఇదో ఇది కరెక్ట్ బాగాలేదు. టీ షేప్ ఈ రోడ్డు పెట్టండి, ఆ రోడ్డుకు లింక్ చేయండి ఈ రోడ్డు. తర్వాత అది డ్రైన్ పెట్టండి, ఈ మీద కూడా కొద్దిగా చూసి డ్రైన్ పెట్టండి. ఇప్పుడు మనం గుడి నుంచి వచ్చిన చూడు, గుడి నుంచి వచ్చిన రోడ్ ఇట్లా 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 ఎక్స్చేంజ్. అవి డ్రైనేజ్ కంప్లీట్ అనేది చెప్తాం.
ఇక్కడ ఈ రోడ్ ను ఆడ కలిపేసి గుడికి ఆ గుడికి కలిపేయండి రిమైనింగ్ డ్రైన్ పెట్టేసి ప్రజెంట్ కదా కలపండి మనం 270 చూస్తుంది కదా దానిలో ఆడ ఉంది మూల మనసులో ట్రైన్ అది కూడా ట్రైన్ పెట్టమని ఏది ప్రయారిటీ దేని ముందు స్టార్ట్ చేయండి దాని తర్వాత గుడికి నేను ఎక్స్ట్రా నేను డబ్బులు ఇస్తాను డిజైడ్ చేయండి నేను వచ్చేటప్పుడు నిన్ననే వెరిఫై చేస్తుంది ఇప్పుడు నేను పోయిన తర్వాత కూర్చొని చేయండి ఈ వారం పది రోజుల లోపల డ్రెస్ తీసేట్ పంపించండి రోడ్ ఇష్యూ మేడం ఈ రోడ్డు ఆ స్టేట్ ఎడ్జ్ వరకు రోడ్డు మళ్ళా కాళ్ళ కోట చూడు ఇంకా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కదా ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆడ ఇక్కడ గిరాకీ ఇంకా ప్రమాదం చేస్తాను అప్పుడు మంచి నీళ్ళు లేకుండే నీళ్ళ కష్టం ఉండే కరెంట్ కష్టం ఉండే ఏదో అడవిలో ఉన్నట్టు ఉండే అడవిలో ఇంకా పాష్ చేస్తా కలిసావు ఇలా అయిపోయి అయిపోయిందా ముందు ఈ గుడి లోపల మొత్తానికి ఒక 50 లక్షలు వాకింగ్ ట్రాక్ పెట్టండి కాంపౌండ్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయాలని 10 లక్షలు దానిలో కదా దీనికి ఇంకో 15 లక్షలు పెట్టండి మంచిది కానీ పెద్ద కానీ పెద్ద చాలా ప్లేస్ ఉంది ఇంకా పెద్ద చేయండి పెద్దపల్లి శ్రీరామ్ నగర్ విఘ్నేష్ నగర్ అయోధ్య నగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు తర్వాత శ్రీరామనగర్ కాలనీ అటు సైడు 1.5 కోట్లు దాదాపు మొత్తం 3 కోట్ల రూపాయలతో 3 కోట్ల 5 లక్షల రూపాయలతో డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్స్ రోడ్ల వర్క్లు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో ఈ ప్రాంతం పూర్తి ఈ సీజన్లో పోయిన సంవత్సరం ఇండ్లకి నీళ్ళు వచ్చి చాలా అస్తవ్యస్తమైంది మరి వర్షాకాలం ఎట్లుందో చూద్దామని చెప్పి మా కౌన్సిలర్ గారు కోఆప్షన్ మెంబరు మా చైర్మన్ గారు మా సిబ్బంది మా కమిషనర్ గారు అందరూ తిరిగినాం గత వారం రోజుల పడుతున్న వర్షాలకు మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు నీళ్ళు రాలేదని చెప్పి వాళ్ళందరూ చెప్పడం మెరుగైంది మాకు అప్పట్లాగా లేదు చాలా బ్రహ్మాండంగా అని చెప్పినందుకు మాకు హ్యాపీగా ఉంది శాశ్వత పరిష్కారం చేస్తాం శాశ్వతంగా ఎన్ని వరదలు వచ్చినా వంపలు వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్కు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ట్రంక్ మెయిన్స్ ఎస్టీపీలు కూడా శాంక్షన్ చేయించుకుంటాం 276 కోట్లతో ఆ పనులు కూడా ప్రారంభించుకుంటాం కంప్లీట్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మరి ప్లానానికి సిద్ధం చేస్తున్నారు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ముంపుకు గురి కాకుండా పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేసుకోవాలి లాస్ట్ టైం తిరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు ఇవాళ లేవు మళ్ళీ ఇక్కడ అయినా ఇంకెక్కడైనా వస్తున్నాయో చూసి ఆ ప్రాంతాలను కూడా అరికట్టేట్టు చేస్తాం బైపాస్ రోడ్డు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసుకుంటాం గుడిలో కమిటీలు అడిగారు ఇమ్మీడియట్గా గుడి కమిటీలు కూడా కంప్లీట్ చేస్తాం ఈ బైపాస్ లింకేజ్ అయిపోయిన తర్వాత కొత్తగా అన్వాడలో కూడా ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాం తర్వాత ఈ మామూలు డిస్టిక్ మొత్తం పరిసర ప్రాంతాలు ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ అవుతుంది పొల్యూషన్ లేని ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేసుకుంటాం థ్యాంక్ యూ